హలో అండి, ఈతరం ఇల్లాలకి స్వాగతం. ఈరోజు వీడియోలో పూల మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకున్నా కూడా మన పూల మొక్కలు ఎప్పుడు ప్రతి కొమ్మకి మండ మండకి పువ్వులు ఉండాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలండి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు ఇప్పుడు చూస్తున్నది నూరు వరహాల పూల మొక్క అండి. చూడండి పూలు ఎంత గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో. చెట్టు నిండా పూలే ఉన్నాయండి, అసలు చెట్టు కనిపించడం లేదు, అన్ని పూలు ఉన్నాయి. ఒక మండకి ఒక చిన్న కొమ్మని తీసుకుంటే దానికి 10 పూలు ఉన్నాయండి, అంటే పూల చెండులు అన్నమాట. 10-15 దాకా ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ విధంగా ఇది చిన్న మొక్క అయినప్పటికీ ప్రతి చోట పూలు వచ్చి ఈ చెట్టు అంతా కూడా పూలున్నాయండి. మళ్ళీ ఈ పక్కనే యెల్లో కలర్లో ఉంది, దాని తర్వాత ఆరెంజ్ కలర్లో ఉందండి. ఇది కనకాంబరం కలర్ అన్నమాట. ఆరెంజ్ కనకాంబరం దగ్గరగానే ఉంటాయి కానీ కొద్ది వేరియేషన్లో ఉంటాయి. తర్వాత రెడ్ కలర్ నూరు వరహాల పూల మొక్క కూడా ఉందండి. మీరు వీడియోలో గమనిస్తే ఏ పూలు కనిపించడం లేదు కదా, ఇది ఒక్క పూల మొక్కే కనిపిస్తుంది. అయితే వాటికి ఏం డ్యామేజ్ జరిగింది, అవి ఎందుకు పూయలేదో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆ లాస్ట్లో ఉన్నది ఆరెంజ్ పూల మొక్క అండి. అది లాస్ట్ టైము చాలా బాగా ఎక్కువగా వచ్చాయి పూలు, ఈసారి మాత్రం పూలు అస్సలు లేవండి. అయితే ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేమో రెడ్ నూరు వరహాల పూల మొక్క అన్నమాట. అసలు ఇది ఎక్కువగా పూసేది. ఇది ఈ కన్స్ట్రక్షన్ సిమెంట్ ఇదంతా పడిపోయి కింద పడిపోయిందండి. అయినా కూడా ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని రికవరీ చేయొచ్చు అన్నమాట. ఈ మండలు ఉన్నాయి కదా, పూలు మొగ్గలేమి రాకుండా చివర్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఇలాంటి మండలన్నింటినీ మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఒకే పువ్వు వచ్చి ఉన్నాయి కూడా కట్ చేసుకోవచ్చు అండి, అంటే పూలు రాలే టైంలో ఆ మండలన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి 2 బ్రాంచెస్ వచ్చి ఈ మండకి చాలా ఎక్కువగా పూలు వస్తూ ఉంటాయి. ఈ ఆరెంజ్ అంటే పక్కనే కనకాంబరం కలర్లో పూసిన పూల మొక్కకి నేను అదే విధంగా చేశానండి. ఈ దీనిపైన సిమెంట్ పట్టడం ఇవన్నీ అవ్వటం వల్ల నేను ఈ మొక్కను పట్టించుకోలేదు. తర్వాత ఇక్కడ చూడండి, రాలిపోతున్నాయి కదా, ఈ రాలిపోతున్న పూల కొమ్మని కూడా మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ బ్రాంచెస్ వచ్చి మొగ్గలు వస్తాయి. ఇదే విధంగా మనం పూల మొక్కను అంతటినీ మంచిగా కట్టింగ్ ప్రూనింగ్ అనేది చేసుకొని దగ్గరికి కట్టుకొని కొంచెం నిలబడేలాగా ఎండ తగిలేలా చూసుకోవాలండి. ఈ రెండు పనులు చేస్తే చాలు, పూలు చక్కగా చెట్టు నిండా ఉంటాయి. అదేవిధంగా మనము ఈ మొక్కలకి అంటే ఇవి మొండి మొక్కలు, అలాగే చిన్న మొక్క పెట్టినా కుండీలలో పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా పూలు బాగానే విరబూస్తాయండి ఈ మొక్కలకి. అయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అసలు పూలే రావండి. డైలీ మనము మన కిచెన్లోంచి వచ్చేటటువంటి బియ్యం కడిగిన నీళ్లు, వెజిటేబుల్ పీల్ వాటర్స్ ఇవన్నీ తప్పకుండా పూల మొక్కలకి ఇవ్వాలి. స్పెషల్గా అంటే మనం కూరగాయల మొక్కలకి ఒక 10-15 రోజులు చూసుకొని కంపోస్ట్ అని లిక్విడ్ పెట్టలేదు అని ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము. పూల మొక్కల్ని మాత్రం ఎక్కువగా పట్టించుకోమండి. కాబట్టి వీటికి వాటరింగ్ చేసేటప్పుడు మనము కిచెన్ నుండి వచ్చేటటువంటి బలమైన పోషకాలు ఉన్నటువంటి నీటిని వాడుకున్నట్లయితే ఇవి ఎప్పుడు పూలతోటి నిండుగా ఉంటాయి. ఈ విధంగా దాంతోపాటు అరటిపండు అండి, మనము ఎప్పుడు అరటిపండ్లు తెచ్చుకున్నా బండివాడి దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి పాడైపోయిన అరటిపండ్లు తీసుకోవాలి. ఈ అరటిపండ్లు చాలా చాలా యూజ్ఫుల్ అండి పూల మొక్కలకి. మనము బయట నుంచి కొన్న ఫెర్టిలైజర్స్ కానివ్వండి, కంపోస్ట్ ఇలాంటి ఏ ఫెర్టిలైజర్స్ వాడాల్సిన పని ఏమి ఉండదండి. ఈ యొక్క బనానాని మనం వాడ విధానాన్ని తెలుసుకుంటే అసలు ఈ యొక్క అరటిపండు తొక్క, పాడైపోయిన అరటిపండు ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ నేను కట్ చేస్తున్నది ఇది మా ఇంట్లో కాసినటువంటి అరటి గెలేనండి. దీనికి ఏంటంటే కిందగా వస్తున్న పండ్లన్నీ కూడా పండుతున్నాయి. మేము ఈసారి గెల మొత్తం కట్ చేయకుండా పండుతున్న పండ్ల వరకు కట్ చేస్తూ వస్తున్నాము. చూడాలి, ఆ పైన పండ్లు కట్ చేసినప్పుడు చూపిస్తానండి నేను మళ్ళీ మీకు. ప్రస్తుతం అయితే కింద 2-3 డజన్ల వరకు పండాయి, వాటి వరకు కట్ చేసుకొని అవి తినేసి వాటి తొక్కల్ని నేను ఈ విధంగా వాడుతున్నానమాట. ఇప్పుడు మనము బయట నుంచి అరటిపండ్లు తెచ్చుకున్నా కూడా ఆ బండతెన్ దగ్గర పాడైపోయిన అరటిపండ్లు ఉంటే అవి తీసుకోవాలండి. అంటే వాళ్ళు అడిగితే ఇస్తారు, ఒకవేళ ఇవ్వకపోతే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ అంతటినీ తెచ్చుకోవాలన్నమాట. ప్రతి పూల కుండీలో మనము మట్టి తవ్వి ఈ పాడైపోయిన అరటిపండుని ఒక చిన్న దాన్ని పెడితే సరిపోతుందండి. ఇలా మనం నెలకు ఒకసారి చేసినా కూడా
కదా, పూలు ఎప్పుడు కంటిన్యూస్ గా పూలు పూస్తూనే ఉంటాయి. ఏ మొక్క అయినా సరే, ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదండి. మల్లె మొక్కలకి, మందార, ఇలా పూలు పూసే ప్రతి ఒక్క మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ తొక్కల్ని ఎండపెట్టి, ఎక్కువ తొక్కలు ఉంటే కనుక ఎండపెట్టి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే కూడా వాడుకోవచ్చు. ఒక 3 డేస్ పాటు దీన్ని మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా మార్చుకొని వాడుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా పాడైపోయిన పండును తీసుకొచ్చి మట్టిలో పెట్టినా అన్ని రకాల పోషకాలు అయితే అందుతాయండి. అండ్ ఇది చాలా తొందరగా డికంపోజ్ అవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మనం మొక్కకి చాలా ఫాస్ట్గా ఎనర్జీ అనేది అందుతుందండి. అలాగే ఈ పండిపోయిన అరటి పండ్లు ఉంటే మనం కంపోస్ట్ బిన్లో ఒక పక్కకని పెట్టుకున్నా కూడా వామ్స్ అన్నీ అక్కడికి వచ్చి చక్కగా వాటికి ఫుడ్ దొరుకుతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈరోజు నేను కలెక్ట్ చేసినటువంటి ఈ అరటి తొక్కలన్నింటినీ కూడా చెట్ల మొదట్లలో పెడుతున్నానండి. మందార, ఈ నూరు వరహాలు, అలాగే గన్నేరు పూలు, ఇంకా రోజెస్, ఇలా పూలు పూసే ప్రతి ఒక్క మొక్క మొదట్లో పెడదామని ఇవన్నీ కలెక్ట్ చేశాను. కుండీలలో కూడా కాస్తంత ఎక్కువ మట్టిని వెలికి తీసి అందులో మనము ఈ అరటిపండు తొక్కని, పాడైపోయిన అరటిపండుని, పండిన అరటిపండుని ఇలా పెట్టుకొని మనము మట్టిని కప్పేయాలండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ప్రతి పూల మొక్క చాలా బ్యూటిఫుల్గా ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, చుక్కమల్లె, నిత్యమల్లె అని కూడా అంటారు అనుకుంటా. దీనికి కూడా చాలా ఎక్కువగా పూలు వస్తున్నాయండి. చూడండి, చెట్టు అయితే చాలా బాగా వచ్చింది. సో మీ దగ్గర ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకపోయినా ఒకసారి మీ మొక్కలన్నింటికి ఈ నేను చెప్పిన టిప్ని పాటించండి, చేసి చూడండి. రిజల్ట్ మీరే చెప్తారు నాకు. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.